నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో నాలుగు రాష్ట్రాల ఓటర్ మహాశయులకు కార్యకర్తలకు నాయకులందరూ కూడా దంతా పాటు దీనికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి అన్నగారి మోడీ గారికి శ్రీ అమిత్ షా గారికి శ్రీ నడ్డా గారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కార్యకర్తల తరపున హృదయపూర్వక అభినందనలు తప్పకుండా ఈ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఒక మోడీ గారి ఒక నాయకత్వం మీద విశ్వాసం నమ్మకం ప్రజలకు ఏర్పడింది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి మోడీ గారు ఆశిస్తున్నారు తప్పకుండా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి మోడీ గారి నాయకత్వంలో ఇంకా ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలను స్ఫూర్తి తీసుకొని అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక జోష్తో ఒక హుషారుతో ఉత్సాహంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కూడా డబుల్ ఇంజన్ సర్కార్ను ఏర్పాటు చేసుకునే విశ్వాసం నమ్మకం ఉంది కానీ కార్యకర్తలు కూడా దీన్ని స్ఫూర్తి తీసుకుని ముందు వచ్చింది అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు సార్ ఈ రిజల్ట్ కేసీఆర్ గారి బంగారు తెలంగాణ ఏమైంది సార్ బంగారు తెలంగాణ లేదు ఏం తెలంగాణ కేసీఆర్ బంగారమైండు కేసీఆర్ కుటుంబం బంగారమైపోతున్నది ఇవాళ ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం నమ్మకం లేదు మాయమాటలతో మభ్యపెట్టి మోసపూరితమైన విధానాలతో ఆచరణ సాధ్యంగా హామీలతో ప్రజలు మోసం చేస్తున్న తరంలో ఇలా మార్పు కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు అందరికీ అవకాశం ఇచ్చినాం అధికారం ఇచ్చినాం సార్ బీజేపీకి అధికారం ఇద్దామని చెప్పి ఆలోచన ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు పోతాం ఇంకా ముందుకు పోతాం సార్ బీజేపీ అంటే బీజేపీ పార్టీ తరపు నుంచి యువతకి ఎలాంటి అభివృద్ధి ఉంటుంది సార్ తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని దాన్ని భిన్నంగా వివరిస్తుంది కాబట్టి మీ ఆకాంక్ష నెరవేరాలంటే మనం ఆశయాలు సాధించాలంటే ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమనే విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి మేము చేస్తున్నటువంటి మహోద్యమంలో అందరూ యువత ముఖ్యంగా కలిసి రావాల్సింది అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను సార్ తెలంగాణ ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సార్ దానికి అంటే బీజేపీ సర్కార్ సామాన్య ప్రజలకు ఎటువంటి న్యాయం జరిపిస్తారు తప్పకుండా అందుకేనా ఈ బాధలు పోవాలంటే ఈ ఇబ్బందులు దొరకాలంటే ఇప్పుడు న్యాయం జరగాలంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అనేక నిధులు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మీకు న్యాయం జరగాలంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అందుకే మాకు సహకరించండి మాకు అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్